ஸ்ரீவேங்கடகுருப்யோ நம. லக்ஷ்மீநாதசமாரம்பாம் நாதயாமுனமச்சமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குருபரம்பராம். ராமுடு ரக்ஷகுண்டு ரகுராமுனி நம்மின பண்டு நேனு, நாகேமி பயம்பு சிந்தலிக ஏட்டிக்கு, ஏமி கடிஞ்சினம் ரகுஸ்வாமிதி கீர்த்தி, சச்சமிதி சச்சமடன் சுமுனாமனம்புலோ நீ மகனீய கீர்த்திவினி நின்னெதனம் இதீ ஜானகீபதி. கருணாநிதியை ராகவ சரணாகத ஜனமுலகு நயசிரமு பிராபை சரநிதி லங்கிஞ்சின சுஸ்திரபலி மாருதினு செய்ய திருவடிவலுது. பூஜந்தம் ராம ராமேதி மதுரம் மதுராட்சரம் ஆருஹ்ய கவிதாசாகாம் வந்தே வால்மீகி கோகிலம். ததுபகத சமாச சந்தியோகம் சமமதுரோபனதார்த்த வாக்கியபத்தம் ரகுவரச்சரிதம் முனிப்ரணீதம் தசசிரசச்சவதம் விஷாமயுத்தம். ஓ மனுசா, ராமகாதா செப்புட்டு உண்ணாம். ராமலக்ஷ்மண பரத சத்ருகனு விஜ்ஜலு பூர்த்தி சேசுகொனி குருகுலமு நுண்டி ఇంటికి వచ్చారు. తండ్రి దశరథుడు తల్లులు చాలా ఆనందపడుతూ ఉన్నారు. వారిని చూసి చక్రవర్తి దశరథ చక్రవర్తి అనుకుంటూ ఉన్నాడు, పిల్లలకు వివాహం చెయ్యాలి అని. అయితే వయస్సు పెద్దగా వచ్చింది లేదు, కానీ వారందరూ కూడా మహాపురుషులు కనుక శరీరము చాలా పెద్దగా కనిపిస్తూ ఉన్నది. అజానుబాహువులు, మంచి లక్షణములు కలవారు, సాముద్రిక శాస్త్ర లక్షణములు అన్నీ కలవారు. కనుక వయసు 12 ఏళ్ళు అయినా సరే వివాహానికి ఈడు వచ్చినట్లు అనిపించి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆయన. వివాహం చేస్తే బాగుంటుందేమో అని ఇలా అనుకుంటూ ఉండగా విశ్వామిత్ర మహర్షి వచ్చాడు దశరథ చక్రవర్తి వద్దకు. వచ్చి కబురు చేశాడు, ద్వారపాలకులతో వచ్చాను అని. వాళ్ళు వచ్చి చెబితే చాలా ఆనందపడిపోయాడు. తమ వంశము వాడు, క్షత్రియుడుగా పుట్టి బ్రహ్మర్షి అయినటువంటి వాడు, అగ్రస్థానములో కూడా ఉన్నటువంటి వాడు మహాపురుషుడని ఎదురుపోయి స్వాగతం పలికి అర్ఘ్యపాద్యములిచ్చి పూజించి సింహాసనం మీద కూర్చుండబెట్టి పాత్రభూతోసి మే బ్రహ్మన్, మీరు మహాపురుషులయ్యా, ఏంటి ఇలా దయచేశారు, ఈ తపస్సులు నిర్విఘ్నంగా సాగుతూ ఉన్నారా, ఏంటి అని అంటే అన్నీ బాగానే ఉన్నాయి మహారాజా, చాలా బాగున్నాయి, కానీ కొంత ఇబ్బంది కలుగుతూ ఉన్నది మాకు. కొంతమంది రాక్షసులు మా యజ్ఞానికి విఘ్నాలు కల్పిస్తూ ఉన్నారు. మేము చేసే పని యజ్ఞములు చేయటము, తపస్సులు చేయటము ఇవే కదా. కనుక ఆ యజ్ఞమును నాశనం చేసే వారిని నశింప చేయడానికి నీ సహాయం కోరి వచ్చాను. అంటే సిద్ధంగా ఉన్నాను, ఆజ్ఞాపించండి, ఇప్పుడే వస్తాను అన్నాడు. నీవు కాదయ్యా, నీ కుమారుడైనటువంటి రాముడు కావాలి నాకు. ఆయన విద్యను పూర్తి చేసుకొని వచ్చినట్లుగా తెలిసింది, కనుక నీ కుమారుడిని పంపించి తీసుకుపోతాను అన్నాడు. అమ్మమ్మో, నా కుమారుడు రాముడు రాక్షసులతో యుద్ధమా? నా కుమారుడేమో బాలుడు, రాక్షసులు కర్కశమైన శరీరములు కలిగినటువంటి వారు, కోట యుద్ధములు చేసేటటువంటి వారు. నా రాముడికి అవేమీ తెలియవయ్యా బాలుడు. ఊహున్న షోడశవరుషో మే రాము రాజీవలోచన, నా యుద్ధ యోగ్యత అవశ్య పశ్యామి సహ రాక్షసై. నా కుమారుడు 16 సంవత్సరములు కూడా నిండని వాడు అంటూ ఉన్నాడు. మరి 16 సంవత్సరములు నిండని వాడు అని అంటే అసలు ఎన్నండి అంటే, అప్పటికి రాముడికి 12 అని చెబితే 12 సంవత్సరాలకే ఇంత ఉన్నాడా అని దృష్టి దోషం తగులుతుందేమోనని భయం. కానీ 16 అని చెప్పరాదా అని అంటే అబద్ధం, అసత్య దోషం వస్తుందని మరొక భయం. ఇప్పుడు ఓనా అంటే నిండలేదు. దీనికి మరొక రకంగా కూడా ఒక పావు అంటే 4వ వంతు తక్కువ 16 అని అర్థం వస్తుంది.
అప్పుడు 16లో 4వ వంతు 4, 4 తక్కువ అంటే 12 అండి, అబద్ధం అన్నట్టు కాదు అవుతుంది. అందుకని ఇలా చెబుతూ ఉన్నాడు రాముడు గురించి. రాజీవలోచన, రాముడు రాజీవలోచనుడు అంటే పద్మము వంటి నేత్రములు కలవాడు. ఇది కేవలము చూడటానికి అందంగా ఉండటం మాత్రమే కాక ఇక్కడ గుణము కూడా ఏమిటనంటే, సూర్య అస్తమయం కాగానే పద్మము ముకుళించుకుపోతుంది, ముడుచుకుపోతుంది. అలాగే సూర్యాస్తమయం అయ్యేటప్పటికీ రాముడు ఎక్కడుంటే అక్కడే పడుకుని నిద్రపోతాడు. తోటలో ఉంటే తోటలోనే పడుకుంటాడు, అక్కడ ఎక్కడైనా వేరు వేరు చోట్ల కూర్చొని ఉంటే అక్కడే నిద్రపోతాడు. గదికి వచ్చి మంచం మీద పొరుండి నిద్రపోవాలనేది కూడా తెలియదు సుమా, అంత బాలుడు కనుక నేను ఇయ్యలేను అన్నాడు. అంటే అయ్యో చక్రవర్తి, రాముడు నీ కుమారుడు అంటూ ఉన్నావు, నీ కుమారుడే కానీ రాముడు ఎటువంటి వాడో నీకు తెలియదయ్యా, రాముడి సంగతి నీకు తెలియదు. నాకు తెలుసు, అహం వేద్మి, నేను ఎరుగున్నాను అన్నాడు. ఏం ఎరుగుంటాము అంటే మహాత్మానం రామం సత్యపరాక్రమం, మహాత్ముడు రాముడు అని నాకు తెలుసు అంటున్నాడు. మహాత్ముడు అని అంటే మహాత్మ పరమాత్మ విశేషణాలే కదా, మహా అన్న పరమ అన్న అంటే పరమాత్మ రాముడు. ఆ రాముడు పరమాత్మ అనే సంగతి నాకు తెలుసు అంటూ ఉన్నాడు. అలాగే సత్యపరాక్రమం, ఆయన యొక్క పరాక్రమం ఉన్నదే సత్యమైనటువంటిది, అది మొక్కపోయేది కాదు, ఎక్కడ ఎవరి మీద కూడా అపజయం పొందేది కాదు. కనుక రాముని యొక్క సత్యపరాక్రమం నాకు తెలుసు. ఇదేమిటి ఈయనకి తెలుసు అని అనుకుంటారేమో, 60,000 సంవత్సరములు సంసారం చేసినటువంటి వాడు దశరథుడు, 60,000 సంవత్సరములు తపస్సు చేసినటువంటి వాడు విశ్వామిత్రుడు. ఇంద్రియములను జయించి పరబ్రహ్మను గూర్చి తపస్సు చేసిన వాడు విశ్వామిత్రుడు. కనుక ఆయనకి తెలిసినట్లుగా ఈ రామతత్వము దశరథ చక్రవర్తికి తెలియదు. ఇంకా చెబుతూ ఉన్నాడు, వశిష్ఠోపి మహాతేజ ఏతేమే తపసిస్థితాహ. వశిష్ఠుడు ఉన్నాడే, ఆయనకు కూడా తెలుసయ్యా రాముని యొక్క సత్యపరాక్రమము. ఇంకా తపస్సులైనటువంటి ఋషులకు కూడా తెలుసు, వశిష్ఠుడు నాకు ఆగర్భ శత్రువు. కనుక వశిష్ఠుడిని కూడా అడుగు కావాలంటే, ఇలా తపస్సు చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు కనుక వారిని కూడా అడగవయ్యా, అడిగి తెలుసుకో రాముని సత్యపరాక్రమము. అంటే దీని ద్వారా ఏం తెలుస్తుంది మనకి అనంటే, ఆనాడే మహర్షులు తపస్సులు కూడా ఆ రాముని యొక్క గొప్పతనాన్ని గ్రహించారు, తెలుసుకున్నారు. చాలామంది మహాపురుషుల యొక్క తేజస్సు కనబడుతూ ఉంటుంది ఇప్పటికీ మనకి కూడా, వారి వారి ప్రావీణ్యము మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే సామాన్య జనములలో ఉన్నటువంటి ప్రావీణ్యమంతా నాదే అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. యజ్జద్విభూతిమత్ సత్వం శ్రీమత్ ఊర్జితమేవ తత్తదేవ అవగచ్చత్వం మమ తేజో అంశ సంభవం. నా యొక్క తేజస్సులో ఒక భాగమేనయ్యా, ఏదో ఒక లవలేశం అలా ఉండి చాలా గొప్పవారుగా కీర్తి గడిస్తూ ఉన్నారు. అలా సంపదలతో కూడినది, కీర్తితో కూడినది, బలముతో కూడినది, అటువంటిది అంతా కూడా నాదే సుమా అంటాడు. అలాంటిది మరి ఆయనే ఇలా రాముడైనప్పుడు కొట్టవచ్చినట్టు కనపడుతూ ఉన్నాయి, అవి మహర్షులు మాత్రమే తెలుసుకోగలరు అని చెబుతూ మనం తెలుసుకోగలుగుతాము దీనిని బట్టి. అప్పుడు వశిష్ఠ మహర్షి కూడా చెప్పాడు దశరథ చక్రవర్తితో, పంపించవయ్యా విశ్వామిత్రునితో పంపించు, ఏమీ భయం లేదు. విశ్వామిత్రుడు అనేక అస్త్రశస్త్రములు సంపాదించినవాడు, తపశ్శక్తి కలిగినటువంటి వాడు కనుక పంపించు, నీకేమీ భయం లేదు అని చెప్పాడు. అంటే అప్పుడు ఆ విశ్వామిత్రుని వెంట రామచంద్రస్వామి ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా, లక్ష్మణస్వామి ఆయన రాముడు వచ్చాడంటే ఇద్దరూ ఉంటారు కనుక ఇద్దరు కూడా బయలుదేరారు. ఎలా బద్ధ గోదాంగుళి త్రాణం ఖడ్గవంతౌ మహాద్యుతి, ఆ ఉడుము యొక్క
ఆ చర్మము వేళ్ళకి వేసుకుంటారట బాణములు లాగటానికి. ఆ లాగేటప్పుడు అది ఒరుసుకోవటము కోసుకుపోవటము లేకుండా ఉంటాయి, లేకపోతే వేగానికి శరీరమే కోసుకుపోతూ ఉంటుంది. అంటే ధనుస్సులు ఖడ్గములు ఆయుధములు ధరించి రామలక్ష్మణులు ఇద్దరు కూడా విశ్వామిత్ర మహర్షి వెంట బయలుదేరారు. అలా వెంట పెట్టుకుని ఆయన ఆ అయోధ్య నగర వీధులలో నడుస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు అందరూ కూడా. చాలా ఆశ్చర్యం గొలుపుతూ ఉన్నది, పితామహ ఇవ అశ్వినం, బ్రహ్మదేవుని వెంట వెళ్ళేటటువంటి అశ్విని దేవతలలాగా ఉన్నారట ఇద్దరూ కూడా. ఆశ్చర్యము ఆనందంతో చూశారు అయోధ్య నగర వాసులు. అలా నడిచి వెళుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత సరయూ నది ఒడ్డుకు వచ్చారు. ఆ సరయూ నది ఒడ్డుకు వచ్చిన తర్వాత విశ్వామిత్రుడు చెప్పాడు, రామ ఆచమనం చేయవయ్యా నీరు తీసుకొని. అంటే ఆయన ఆచమనం చేశాడు, నీటిని తీసుకుని పుక్కిలించి ఊశాడన్నమాట. అది శుచి, ఆ శుచి దేహాన్ని శుచి చేస్తుంది. అది ఆ శుచి అయిన తరువాత అప్పుడు బల అతిబల అనేటటువంటి రెండు విద్యలు నీకు ఇస్తూ ఉన్నాను. ఈ విద్యలు రెండూ ఉన్నట్లయితే ఆహారం తినకపోయినా నీరసము రాదు, నిద్ర లేకపోయినా బాధ అనిపించదు, ఆకలి దప్పులు ఉండవు, నిద్రాబద్ధకాలు ఉండవు అని చెప్పి బల అతిబల అనేటటువంటి రెండు మంత్రములు, ఆ మంత్రములతో కూడినటువంటి విద్యలు ఇచ్చాడు. రామచంద్రస్వామి గ్రహించాడు వాటిని, వెంటనే లక్ష్మణస్వామికి తాను ఇచ్చేశాడు. ఆ మంత్రజపం చేసుకుంటూ ఆయన వెంట బయలుదేరారు. అలా పగలంతా నడిచి సంధ్యాకాలం అయ్యేటప్పటికి సాయం సంధ్య అక్కడ సంధ్య అంతా వార్చుకుని ఆయన చక్కగా మెత్తని పక్క ఏర్పాటు చేశాడు. తృణశయనము మెత్తని గడ్డి పచ్చగడ్డితో చక్కగా ఏర్పాటు చేసి ఆ దొరికినటువంటి పళ్ళు ఫలములు కూడా ఇచ్చాడు. తిన్నారు, పడుకున్నారు. అప్పుడు చాలా కథలు పూర్వ గాథలన్నీ కూడా చెబుతూ ఉన్నాడు మహర్షి. ఇది చాలా ప్రధానమైన అంశము. ఈ కథలు చెప్పటము అంటే ఎందుకు ఆ గాథలన్నీ, ఏమిటి అసలు ఏమన్నది దీంట్లోను అని అంటే అవే విద్యలు పూర్వకాలంలో. చాలామంది అనుకుంటూ ఉంటారు, చెబుతూ ఉంటారు కూడా ఉపన్యాసాల్లో, మరి ఏమిటో బాలకాండ అని పేరు పెట్టారు కానీ వాల్మీకి మహర్షి అది రామచంద్రస్వామి బాల్యం ఎక్కడ చూస్తే విశ్వామిత్రుడి బాల్యము ఆయన కథలు కనిపిస్తూ ఉంటుంది అంటారు. కానీ ఎలా కాదు, బాలుడు అని అంటే గ్రహణ ధారణ పటుహు బాలహ అంటారు. బాలశబ్దానికి అర్థము చదువుకునేటటువంటి వాడు, గ్రహణము అంటే ఏది చెప్పినా గ్రహించగలిగే స్థితి ఉండాలి, దానిని ధారణ చేయటము అంటే గుర్తు తెచ్చు గుర్తుంచుకోవటము హృదయమునందు అది నిక్షిప్తం చేసుకోవటం ధారణ. మనం ఇప్పటి రోజుల్లో ధారణ అంటే ఏంటంటే కంఠస్థం చేయటం. ఇప్పుడు ఈ అవధానాలు చేసేవాళ్ళు ఆ మొదట పద్యాలు చెప్పేసి తర్వాత మరలా మొత్తం చెబుతూ ఉంటారు. అంతేకాక పూర్వకాలం అయితే కావ్యాలన్నింటినీ కూడా కంఠస్థం చేసేసి మొత్తం అన్నీ అప్పచెబుతూ ఉండేవాళ్ళు. మరి ఈ కాలంలో విద్యలు కంఠస్థం చేయకూడదు, అది మంచిది కాదు అని చెబుతూ ఉంటారు. సరే, ఎప్పటికప్పుడు కాలమే అనుకుందాం, అప్పటి కాలం అది, ఆ విద్యలవి, అదే విద్య కథాకథన పద్ధతిలో ఆ విద్యలను ఎలా వాటి ద్వారా ఏ ఏ ధైర్యము సాహసము సత్యవాక్య పాలన దయ ఇతరులకు మేలు చేయటము ఇలాంటివన్నీ కూడా తెలిసేటట్లుగా ఆ కథల ద్వారా చెబుతూ ఉన్నాడు మహర్షి. అలా విని విని నిద్రపోయారు. చెబుతూ ఉండగానే వింటూనే నిద్రపోయారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి కూడా నిద్రపోయాడు. ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో మరలా నిద్ర లేచాడు. లేచి చూస్తే పరుండు ఉన్నారు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా. చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి ఆ ముఖాలు రెండు. శరీరములో ఆ అందము ఆ సౌందర్యము తరంగములలాగా పోతూ ఉన్నది. జ్ఞాన తరంగములు, ఒక దివ్య కాంతి. తనివి తీరా చూశాడు ఆయన. ఆయన తన స్థితిని మర్చిపోయాడు, తనివి తీరా కూడా చూశాడు. తనివి తీరా చూసి చూసి చూసి
అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, మెల్లగా నిద్రలేస్తూ ఉన్నాడు, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంఖ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్య సుప్రజ, కౌసల్య యొక్క ముద్దు బిడ్డ, ప్రజ అంటే బిడ్డ, సుప్రజ ముద్దు బిడ్డ ఓ రామ అన్నాడు. అయితే ఇచ్చింది దశరథుడు కదా, మరి కౌసల్య కుమారుడా అంటాడేంటి, దాశరథి అనొచ్చు కదా అని. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ దివ్య తేజస్సుని ఎలా చూసి 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 తన్మయుడైపోయిన తర్వాత ఆయనకి కౌసల్య గుర్తొచ్చిందట. అంటే కన్న తల్లి కదా, రాముడిని కన్న తల్లి, సృష్టించిన తల్లి. ఇది ఎలాగు అని అంటే దీనికి ఆ గోవిందరాజయంలో కూడా వ్యాఖ్యానంలో చెబుతారు ఆయన. ఒక గొప్ప పదార్థములు ఆకలి కొని వచ్చిన వాడు భోజనానికి కూర్చున్నాడు అనుకోండి, అతనికి వడ్డించినప్పుడు ఆ పదార్థములు ఏవో పూర్ణాలో గారెలో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఏవో రకరకాలు చాలా ఉన్నాయి కదా, అవి పెడితే వాటిని చూసి ఆకలి కొన్నవాడు తినేయాలి. కానీ తినకుండా వాటిని చూసి అనుకుంటున్నాడట, ఆహా ఎంత చక్కగా ఉన్నాయి, చూడటానికి ఎంత బాగున్నాయి, ఎవరు చేశారో, చేసిన వాళ్ళని తలంచుకుంటారట. అప్పుడు సామాన్యులైతే గబగబ మింగేస్తారు, ఎవరు చేస్తే మనకేంటి లే అని. అలా కాదు, గొప్పవారికి ఎవరు చేశారో వారిని తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి కూడా అనిపిస్తుందండి చాలామందికి, ఎలా అంటే భోజనాల్లో అబ్బో రకరకాలుగా వడ్డించేస్తూ ఉంటారు. ఈ ఏదైనా బాగుంటే మళ్ళీ ఇంతకంటే బాగా ఉన్నటువంటివి పెట్టాలి అని ఆ వంటమేస్త్రి ఎవరు అని అడుగుతూ ఉంటారు. ఇది సహజమే. అలాగే ఆ పదార్థములన్నీ కూడా చూసిన వాడికి, ఎలా తయారు చేసిన వాడు గుర్తు వస్తాడో, దివ్య తేజస్సు కలిగినటువంటి రాముని కన్న తల్లి గుర్తొచ్చింది విశ్వామిత్రుడికి. అందుకే కౌసల్య సుప్రజారామ అంటూ మేలు కలుపుతూ ఉన్నాడు. పూర్వా సంఖ్య అంటే ఉదయము కాలము, సూర్యుడు రాక ముందు వచ్చేటటువంటి సంధ్యాకాలము ఎర్రగా వస్తూ ఉంటుంది, అది వస్తూ ఉందయ్యా, సంధ్య వచ్చింది, ఉత్తిష్ట లేవయ్యా నరశార్దూల. ఈ శార్దూలుడు అంటే శ్రేష్ఠుడా, నరులలో శ్రేష్ఠుడా. ఇది శార్దూల, సింహ, గజ ఇలాంటి పదములు ఈ కవిత్వముల్లో వాడుతూ ఉంటారు, ఇప్పటికీ వాడుతూనే ఉంటారు కదా చాలామందికి బిరుదులు ఇచ్చేటప్పుడు. అవధాన కేసరి అంటూ ఉంటారు. ఆ కేసరి అని అంటే అది తినే కేసరి కాదు, లేక పులి కాదు, శ్రేష్ఠుడు అని అర్థం. అలా ఈ శార్దూల శబ్దం కూడా శ్రేష్టము, నరులలో శ్రేష్ఠుడా. అయితే ఎందుకు ఇక్కడ చెప్తూ ఉన్నాను అని అంటే, ఆ మధ్య చాలామంది పుస్తకాలు కూడా వ్యతిరేకంగా రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు రామాయణం మీద. ఎన్నో రకాల వాళ్ళు, కల్పవృక్షాలు అనుకూలంగా రాసిన వాళ్ళు ఉంటే విషవృక్షాలకు వ్యతిరేకంగా రాసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ విశ్వామిత్రుడు అంటే రాముడిని ఓ పెద్ద పులి అన్నాడట. అలాగే పెద్ద పులి ఎలా మనుషుల్ని తింటుందో అలా తినేవాడట రాముడు కూడా, అందరినీ కూడా నరికి చంపేశాడు అని చెబుతారు వాళ్ళు. మరి ఏం చెబుతాం, వాళ్ళ తెలివితేటలు అవి. శ్రేష్ఠుడు, నరులలో శ్రేష్ఠుడా, దైవం ఆన్నికం కర్తవ్యం. ఆన్నికం అంటే పగలు చేసేటటువంటి పనులు అవి చెయ్యాలి కనుక లేవయ్యా అని అంటాడు. ఇలా మేలుకొలుపు పాడినటువంటిది ఇది, ప్రపంచానికే మేలుకొలుపు అయ్యింది. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇదే మేలుకొలుపు సుప్రభాతం అయ్యింది. అందరూ దీన్నే చెప్పుకుంటారు. ముందు ఆ మిగిలిన ఆయా దేవతలు, ఆ దేవుళ్ళు, ఆ పరమాత్మల పేర్లు తర్వాత తర్వాత చెప్పుకుంటూ ఉంటారు. అలా ఆ రామచంద్రస్వామిని నిద్ర లేపాడు, కాలకృత్యములు తీర్చుకున్నారు వారు. అలా మరల నడుస్తూ ఉన్నారు, అనేక కథలు చెప్పుకుంటూ నడుస్తూ ఉన్నారు. కొంత దూరం అలా వెళ్ళిన తరువాత అక్కడ ఒక దుర్గమము అయినటువంటి ఒక వనము కనిపించింది. ఆ వనంలో అనేక జంతువుల యొక్క ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. అవి అక్కడ ఇంకా కొన్ని గుర్తులు చూస్తే జనపదము అంటే మనుషులు నివసించినటువంటి కొన్ని గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదేమిటవి స్వామి అని అడిగాడు రాముడు. అడిగితే చెప్పాడు, ఇది
తాటక వనమయ్య. ఇది ఇక్కడ ఉన్నటువంటి దేశములను జనపదములను నాశనం చేసేసింది, తినేసింది, జనమంతా వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళందరూ. అది ఇక్కడ ఉంటుంది, దారి వెంట ఎవరన్నా వస్తే వాళ్ళని తింటానికి కూర్చుంది. రాక్షసి అది, అయితే నిజానికి అది ఒక యక్షిణి, అంటే యక్షజాతి అది. సుకేతుడు అనేటటువంటి అతనికి కుమార్తె ఈమె. ఒకసారి అగస్త్య ముని మీదకు వెళితే ఆయన దీన్ని శపించాడు, రాక్షసుడి కమ్మని. దీనికి 10,000 ఏనుగుల బలం ఉన్నది, వరబలం ఇది. తండ్రి ఎలా అంత బలం కలిగినటువంటి సంతానం కావాలి అని అంటే, నీకు కుమారులు మాత్రం కలగరు, కూతుర్నిస్తున్నాను అని ఆ కూతుర్నే ఇచ్చారు అతనికి, సుకేతుడి కూతురు ఇంత బలం కలిగినటువంటిది అని చెబుతాడు. దీన్ని కాసేపటికి వస్తుంది, కానీ స్త్రీ అని చూడకు చంపేసేయి, ఏమి ఆలోచించవద్దు అని. అంటే వాళ్ళు అనుకుంటూ ఉండగానే పెద్ద మోతలు మోగుతూ వచ్చేసింది, పిలపిల పిలపిల ఉరుములులాగా ధ్వనించుకుంటూ వచ్చేసింది. మట్టి వర్షం కురిసింది. కాసేపటికి చెట్లు రాళ్ళు వస్తూ ఉన్నాయి. అదిగో రామా తాటక వచ్చేసింది కొట్టే బాణాలతో అంటే వాటన్నింటినీ చెదరగొట్టేశాడు. తర్వాత దానిని కూడా చంపేశాడు. ఆ తరువాత మూర్ధ్ని రామం ఉపాఘ్రాయ, ఆ రాముని యొక్క శిరస్సు ముద్దు పెట్టుకొని, రామా మంచి పని చేసావయ్యా, జనాలకు మేలు చేశావు. అది దుష్టచారిని ఎవరు వస్తే వాళ్ళని తినేస్తూ ఉంటుంది, ఎందరికో మేలు చేశావు కనుక అటువంటి దానిని విషపు పురుగు లాంటిది అది, దాన్ని చంపినా ఏం పాపం లేదు సుమా అని చెప్పి మనం ఇక్కడ ఉందాం. ఆ తర్వాత బయలుదేరి వెళదాం, సిద్ధాశ్రమం మా ఆశ్రమం రేపటికి వెళ్దాము అని చెప్పాడు ఆయన. సరే ఆ రాత్రికి అక్కడ ఉన్నారు. తెల్లవారిన తర్వాత ఆ గాథలన్నీ చెప్పుకుంటూ కూడా తీసుకుని వెళ్ళాడు ఆయన. రామా ఇదిగో సిద్ధాశ్రమం ఇదే అని ఆయన దూరంగా ఉన్నదాన్ని చూపిస్తూ ఉండగానే అక్కడ ఆశ్రమవాసులందరూ కూడా ఎదురు వచ్చి స్వాగతం పలికారు. స్వాగతం పలికి తీసుకుని వెళ్ళారు. చెప్పాడు విశ్వామిత్రుడు రామునితో, రామా షడ్రాత్ర యజ్ఞం ఇది, అంటే 6 రాత్రులు, అప్పుడు 7 పగళ్ళు అవుతాయి, 6 రాత్రులు ఉండాలి ఇది. నేను యజ్ఞ దీక్షలోకి వెళ్ళిపోతూ ఉన్నాను, ఇక మధ్యలో మరల రానయ్యా, లేవను. నీవే దీన్ని రక్షణ చేసుకోవాలి, ఎప్పుడో వస్తారు, రారు అని అప్రమత్తంతో ఉండవసరం లేదు, వెంటనే రారు, వాళ్ళు వస్తారు, వచ్చి నాశనం చేయటానికి చూస్తారు, చాలా జాగ్రత్త సుమా అని చెప్పి యజ్ఞ దీక్షకి ఆయన కూర్చున్నాడు. ఋషులందరూ కూడా ఋత్విక్కులు, హోతలు, ఆధ్వర్యులు ఆయా పేర్లతో ఆయా సంభారాలు పెట్టుకున్నారు. ఆయా పారాయణలు చేసేవారు వేద పారాయణలు చేస్తూ ఉన్నారు. యజ్ఞం మొదలైంది, స్వాహాకారాలు ఆవు నేతితో మొదలు పెడితే మంచి పరిమళం, ఈ ధ్వనులతో అమంగళములన్నీ నశించి శాంతించి మంచి శుభములు సుమంగళములు కలిగేటట్లుగా ఉన్నది ప్రకృతి అంతా, చాలా బాగున్నది. అలా గడిచిపోయినాయి, 1-2 రోజులు గడిపోతూ ఉన్నాయి, 3 రోజులు 4 రోజులు అలా. ఎప్పుడో ఆ తర్వాత బయలుదేరారండి, 5వ రోజు 6వ రోజు బయలుదేరారు వాళ్ళు. వాళ్ళు బయలుదేరినప్పుడు ఎలా ఉన్నది అని అంటే, మొత్తం ఆకాశం అంతా కూడా మేఘాలు కమ్మేసినాయి, ఒక్కసారి చీకటి వచ్చేసింది. ఆ తరువాత పెద్ద ధ్వనులు వినపడుతూ ఉన్నాయి. ఆ ధ్వనులు వినపడుతూ ఉన్నాయి, ఎలా ఉన్నాయంటే, తొలుద్వల్త కల్పాంతతో యద్ధ్వని భంగి విను వీధి దాదున స్వనములెసగే అటు మీద పద్మిని విటుడు కన్పడకుండ సాంద్ర రజో మేఘ జాలమడరే తరువాత చూపదుల్ తలయత్తరాకుండ వితంబుగా శిలా వృష్టి గురిసే పదపడి మఖశాలపై గగనంబుపై వేదిపై శోణిత వృష్టి గురిసే అసుర సేనా సమేతులై అంబరమున పన్ని దుష్టాత్ముడైన సుబాహుడును దురంత సత్తుడు మారీచుడనెడువాడు పాయక ఉరుశక్తి కావించు మాయ వలన. మాయ రాక్షస మాయ, మారీచుడు సుబాహుడు వారు కల్పించిన మాయ చేత మేఘములు వచ్చేసి కమ్మినిగి సూర్యుడు కనిపించకుండా పెద్ద దుమ్ము లేచింది. ధూళి గుండ్రంగా చుట్టూ చుట్టూ తిరుగుతూ సుడిగాలి వస్తూ ఉన్నది, రాళ్ల వర్షం కురుస్తూ ఉన్నది.
ఆ తరువాత రక్తము, మాంసము, ఎముకలు పైనుంచి వస్తూ ఉన్నాయి. అంతకుముందే రామచంద్రస్వామి అస్త్రముల చేత పందిరిలాగా కట్టేశాడు, ఏమీ కింద పడటానికి వీలు లేదు. వారిదేమో మాయ, అది రామచంద్రస్వామిదేమో అస్త్రముల యొక్క మాయ. విశ్వామిత్ర మహర్షి ఈయనకి సప్తకోటి మహామంత్రములు ఉపదేశం చేశాడు. ఇంతకుముందే 7 కోట్ల మహామంత్రములు, ఆ అస్త్రములన్నీ కూడా ఆయన వేస్తూ ఉన్నాడు. పందిరిలాగా అయిపోయింది, ఒక చుక్క కూడా కింద పడకుండా ఆపేసింది వాటిని. ఒక అస్త్రాన్ని తీశాడు, మానవాస్త్రము అని పేరు. సతేన పరమాస్త్రేణ మానవేన సమాహత సంపూర్ణ యోజన శతం క్షిప్త సాగర సంప్లవే. ఆ మారీచుడిని 100 యోజనముల దూరం తీసుకుని పోయి దక్షిణ సముద్రంలో పడేసింది అస్త్రం. మరొక అస్త్రము చేత, వాయవ్యాస్త్రము చేత సుబాహుడిని చంపేశాడు. ఇలా రాక్షసులు నాశనమైపోయారు. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. చాలా సంతోషించాడు విశ్వామిత్ర మహర్షి. ఆ తరువాత రోజు పూర్తయిపోయింది పూర్ణాహుతితో సహా. ఋషులందరూ కూడా చాలా పొగిడారు గొప్పగా. ఊచతుహు మధురమైనటువంటి వాక్యములు పలుకుతూ చాలా సంతోషంగా కూడా వారు ఆనందపడితే, వీరిద్దరూ కూడా అన్నారు ఆ విశ్వామిత్ర మహర్షికి నమస్కరిస్తూ, ఇమౌస్మ మునిషార్ధూల కింకరౌ సముపస్థితౌ. ఓ మునిషార్ధుల మహర్షి, మునిశ్రేష్ఠుడా, నీకు కింకరులమయ్యా, మేము ఏం చేయమంటారో చెప్పండి, అది చేసేస్తాము అన్నారు ఆయన. అంటే అప్పటికే మిథిలా నగరము నుండి దూతలు వచ్చారు. జనక చక్రవర్తి పంపించాడు, యజ్ఞం చేస్తూ ఉన్నాము, దర్శించటానికి విశ్వామిత్ర మహర్షి శిష్యులతో సహా రావలసింది అని ఒక శుభలేఖ పంపించాడు. ఇది తెలుసు రామునికి, వెళ్ళాలి అనే ఒక ఆ ఉద్దేశంతోనే మేము సిద్ధంగా ఉన్నామన్నట్లుగా చెబితే రావయ్యా అని చెప్పి ఆ రామచంద్రస్వామిని తీసుకుని బయలుదేరి అలా మిథిలా నగరానికి పయనమయ్యారు. గంగానదిని దాటారు, మిథిలా నగర సమీప భూములకు వెళ్ళారు. అక్కడ అహల్య ఉన్నది, గౌతముని ఆశ్రమం. ఆమె వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని, అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివత్స్యసి అని శపించాడు ఆయన. ఆమె చేసిన తప్పుకి నీవు ఎవరికంటికి కనపడకుండా ఈ బూడిదలో కొట్టుకుని ఉంటూ ఇక్కడే పడి ఉండు అని తిట్టి వెళ్ళిపోయాడు ఆయన. అంటే రాతికి దానికి తేడా లేదు కదా అని చెప్పి అందరూ కూడా శిల అని అంటారు, శిలగా శపించాడు అంటారు, ఒక రాయి అంటారు. అక్కడ ఆశ్రమము లోపలికి అడుగు పెట్టేటప్పటికే మొత్తం అంతా పుష్పము విచ్చుకున్నట్టుగా భూమి విచ్చుకున్నదట, ఆనందపడిపోయింది భూమి, ఆనందపడింది. ఎందుకోసమని అంటే అల్లుడు వచ్చాడు అని. అల్లుడు అంటే ఇంకా పెళ్లి కాలేదు, కాకపోయినా సీతమ్మ తన కూతురే కనుక తనకి అల్లుడు అవుతాడు. అల్లుడు సీతమ్మకేమో మరి అక్కడ పెళ్ళి చాలా కష్టంగా ఉంది, ఆ శుభధను విరిచేవాడు ఎత్తేవాడు కనపడతలేదు, అసలు ఎప్పటికి పెళ్ళి అవుతుందో తెలియదు, ఏం చేస్తారు అసలు అవుతుందో లేదో తెలియదు, అలా బాధపడుతూ ఉన్న సమయంలో అక్కడికి వచ్చాడు కదా. అదే మిథిలా నగరం యొక్క హద్దు ప్రాంతం అది, దాంట్లో అడుగుపెట్టేటప్పటికి చాలా సంతోషపడింది. అక్కడ ఉన్నటువంటి ఆ భూమి, ఆ ప్రదేశం అంతా ఆనందపడితే వికసించిపోయింది, శరీరం అంతా ముకుళితమైపోయింది. మరి అలా అయినప్పుడు ఎంత మార్దవము వస్తుందనంటే రాయి కూడా స్త్రీ అయిపోయే అంత మెత్తదనం వచ్చేసిందట ఆ మట్టిలో. ఇక రాయి స్త్రీ అవటం పెద్ద వింతేమిటి అని అంటారు. రామపాద స్పర్శ అలా ఉన్నది, భూమి వికసించింది. ఆమె శాపం కూడా పోయింది. పోయిన తరువాత ఆనందపడ్డారు. గౌతమ మహర్షి వచ్చాడు, రామలక్ష్మణులను దీవించాడు, విశ్వామిత్ర మహర్షితో సంభావన చేశాడు, గౌరవించాడు, ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమె శుచి అయి శుభ్రమైపోయింది,
ఆ పాపం అంతా పోయిందా తల్లిది, తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తరువాత మిథిలా నగరం పట్టణంలోకి అడుగుపెట్టారు. ఈ ముగ్గురు కూడా చాలా ఆనందపడుతూ ఉంది. మిథిలా అంతా కూడా చూసేటటువంటి స్త్రీలు పురుషులు బార్లు తీరి నిలబడి ఆనందంగా చూశారు. మిథిల మీద ఎక్కినటువంటి వారు ఆ పన్నీరు పూలు జల్లారు. అలా విలాసంగా నడుచుకుంటూ వచ్చి జనక చక్రవర్తి సభా మందిరానికి ప్రవేశం చేశారు. ఆ సభా మండపానికి చేరిన తర్వాత ఆయన అర్ఘ్యపాద్యములతో పూజించాడు. లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఆసనాలు వేసి కుశల ప్రశ్నలు వేస్తే దశరథ చక్రవర్తి కుమారులు ఇరువురును వీరికి చూపించవయ్యా, ఈ ధనస్సు చూపించు అన్నాడు. దీనికి సంబంధించిన కథలన్నీ మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. సీతా కళ్యాణం పేరుతో అప్పుడు ఆ రోజు కళ్యాణం కనుక ఇంకా పూర్వగాథలతో సహా మనం ఒకసారి చెప్పుకున్నాం. వెనక్కి వెళ్ళి ఇంకా వివరం కావాలి అని అంటే మళ్ళీ అక్కడ చూసుకోవచ్చు. ధనుస్సు యొక్క వివరాలు ఇంకా ఈ వివరాలన్నీ తీసుకొచ్చి చూపించారు. దానిని రామచంద్రస్వామి పైకి అవలేలుగా ఎత్తాడు. కింద ఉన్నటువంటి ఆ నారిని అలా పైకి తగిలించటానికి వంచితే పెలపెలపెల విరిగిపోయింది. విరిగిపోయినటువంటిది ఈ ధ్వని అందరూ మర్చిపోయారు. ఇది ఎంత దూరం వెళ్ళిందనుకున్నారు ఈ ధ్వని అని అంటే నేపాలట మిథిల, ఇప్పుడు ఉన్న నేపాల్ హిమాలయ పర్వతముల దగ్గరలో ఉన్నటువంటిది, అక్కడ విరిచినటువంటి ఆ విల్లు ధ్వని దక్షిణ సముద్రంలో ఉన్నది మహేంద్ర పర్వతం, దాని మీద పరశురాముడు ఉంటాడు, అక్కడ వినపడింది. చూడండి, అక్కడ నుంచి ఇక్కడికి వినపడింది అన్నమాట, విల్లు విరిచిన ధ్వని వినపడింది. ఆ పరశురాముడు అనుకున్నాడు, ఏమిటిది మా గురువుగారి ధనస్సు ధ్వనిలాగా ఉన్నది, ఇది ఎవడో విరిచి ఉంటాడు అక్కడ అని చెప్పి అక్కడ బయలుదేరాడు ఆయన ఈ మిథిలకు రావటానికి. ఈలోపు ఇక్కడ జరిగింది, ఆయన కాలినడకన వస్తూ ఉన్నాడు. ఈ లోపల ఇక్కడేం జరిగిందని అంటే ఆ మిథిల నుంచి అయోధ్యకి కబురు చేశారు. భరత శత్రుఘ్నుల్ని కూడా తీసుకుని రమ్మని ఆ ఇద్దరిని కూడా తీసుకొచ్చారు. ఈలోపు విశ్వామిత్రుని చరిత్ర అంతా కూడా శతానందుడు వినిపించాడు. ఇక్కడ ఉన్నటువంటి వారికి క్షత్రియుడిగా పుట్టి బ్రహ్మర్షిగా అయినటువంటి విధానం అంతా కూడా వినిపించాడు. ఆ వచ్చినటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అలాగే సీత ఊర్మిళ మాండవి శృతకీర్తి ఈ నలుగురు పెండ్లి కుమార్తెలు, ఆ నలుగురు పెండ్లి కొడుకులు. రామచంద్రస్వామికి సీతమ్మను, లక్ష్మణస్వామికి ఊర్మిళాదేవిని, భరతునకు మాండవీదేవిని, శత్రుఘ్నునకు శృతకీర్తిదేవిని ఇచ్చి వివాహం చేశారు. అలా ఇచ్చేటప్పుడు జనక చక్రవర్తి రామచంద్రస్వామికి చేతిలో చెయ్యి పాణి చేతితో చెయ్యి పట్టుకోవటమే పాణిగ్రహణము. అప్పుడు చెబుతాడు ఆయన, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీక్షచ ఏనాం భద్రంతే పాణిం గృహీష్ పాణిన. ఏదో ఇలా కదిపి చెప్పినట్లుగా ఉంది, ఇలా పట్టుకుని ఇదిగో ఇదిగో ఈమె సీత అని. ఎందుకనంటే రామచంద్రస్వామికి అంతా సీత మిథిల నగరంలో ప్రవేశించగానే అంతా సీతగానే కనపడుతూ ఉన్నదట అక్కడ. ఏ స్తంభాన్ని చూసినా సీత, ఏ ఇంటి స్తంభం చూసినా, ఏ ఇంట్లో నుంచి ఒక ఆడపిల్ల బయటకు వచ్చినా సీతగానే కనపడుతూ ఉన్నది. ఆయన అలా విరహంతో ఉన్నాడు. అలా సీతగా కనిపిస్తూ నీకు కనిపించిందంతా కూడా సీత కాదయ్యో, ఇదిగో ఈవిడే సీత, నా కుమార్తె పుట్టుకలో నీకంటే చాలా గొప్పది సుమా, నీవేమో పాయసం ద్వారా గర్భవాసం చేసి పుట్టావు, మా అమ్మాయి భూమి నుంచి పుట్టింది. అయ్యో నిజమా సీత, అయ్యో నిజైతే గొప్పేనండి అని చాలామంది అనుకుంటే, మరి అయ్యో నిజైతే గొప్పే అయితే ఇప్పటి వాళ్ళు అందరూ కూడా అయ్యో నిజలేనట. ఎలాగనంటే ఆపరేషన్ చేసే కదా తీసేది బయటికి, ఎవరు కూడా సరైనటువంటి రీతిలో కానుపులు అవ్వడం లేదు, ఆపరేషన్ చేసి అటు పైనే తీసేస్తారు. కనుక ఇప్పటి పిల్లలందరూ కూడా అయ్యో నిజలే, అయ్యో నిజ నా కుమార్తె అని, నీకంటే గొప్పది సుమా పుట్టుకులు అని చెప్పి సహధర్మచరీతవ ధర్మము, నీకంటే ఒక ఆకు ఎక్కువే చదివినటువంటిది ధర్మంలో మా అమ్మాయి
దీనిని పరాశర భట్టర్ వారు కూడా చెబుతారు. ఒక శ్లోకం చెప్పుకుందాం. రామచంద్రస్వామి యొక్క గోష్ఠిని లఘుతర రామస్య గోష్ఠీకృత, రాముని గోష్ఠి లఘువుగా చేసిందంటే రాముని ధర్మము రాముని యొక్క ఇది తక్కువైపోయిందట. మాతర్ మైథలి జానకి స్వయి తదైవ ఆర్ధ్రాపరాధాస్త్వయా రక్షంచా పవనాత్మజా లఘుతర రామస్య గోష్ఠీకృత కాకం తంచ విభీషణం శరణమిత్యుక్తి క్షమౌ రక్షత సాన సాంద్ర మహాగస సుఖయతు శాంతిస్త వాకస్మికి. అమ్మా తల్లి మైథిలి జానకి, నీవు రాముని గోష్ఠిని లఘుతర లఘువుగా చేసేసావు సుమా. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు గొప్ప ధర్మాచరణలోను అని అంటే తరప్రత్యయము అది. అంటే ఇద్దరిలో ఎవరు అని అంటే నీవే గొప్పదాని అయిపోయావు. ఎలాగో అని అంటే రాముడు తప్పు చేసినటువంటి ఆ కాకాసురుడిని, రక్షించమని వచ్చిన విభీషణుడిని, తప్పు చేయకుండా వచ్చిన విభీషణుడిని, ఉక్తి అంటే మమ్మల్ని రక్షించు అని అడిగితే రక్షించాడు ఆ ఇద్దరిని కూడా. కానీ నీకు చేసినటువంటి అపరాధము ఆర్ద్రాపరాధం అంటే తడి ఇంకా ఆరలా చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు రావణాసురుడు చనిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వచ్చి విజయవార్త చెప్పినప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్నారు, ఇంకా కూడా చంపేస్తాను నరికేస్తా అంటూ ఉన్నారు. అలాంటి వారిని ఆ హనుమ అడిగాడు, అమ్మ ఒక వరం ఇస్తే పచ్చడిగా తొక్కేస్తా వీళ్ళని అని. అయ్యయ్యో వాళ్ళని చంపకూడదయ్యా. ఎందుకని అంటే ఎందుకని చంపాలి అన్నది ఆమె. తప్పు చేశారు వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్ష వేస్తావా, వేయాల్సిందేం కదమ్మా. అలాగా అయితే ఈ నాయకుడైనటువంటి రాముడు తప్పు చేశాడయ్యా, ఆ రాముడు చేశాడు తప్పు, మరి ఆయనకు కూడా శిక్షేస్తావా అమ్మమ్మ. అదేంటమ్మా రామచంద్రస్వామి తప్పు చేయటం ఏంటి? అవును కదా, మరి నేను తెలుసో తెలియకో జింక తెచ్చిపెట్టు, బంగారు జింక అంటే ఉండదు అని చెప్పాలి, కానీ విల్లు బుదానేసుకుని వెళ్ళిపోతాడేంటి పొరపాటు కదా. అసలు కారణం అదేగా, ఆయన వెళ్ళిపోబట్టే కదా ఇంత జరిగింది. మరి లక్ష్మణస్వామి ఆయన కూడా నేను బాధలో ఉండి పరుషమైన మాటలు రెండంటే విల్లు బుదానేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. అమ్మ మరి తమరో అన్నాడు ఆంజనేయ స్వామి, అసలు నేనే కదయ్యా బాబు ఈ కుంపటి అంతా తెచ్చిపెట్టుకుంది. రాముడు తప్ప నాకు ఏది వద్దని అయోధ్యలో చెప్పి ఆ జింక కావాలని కోరుకోవటం ఏమిటి నేను, కనుక నాదే తప్పు అని చేతులు నలుపుతుంటే నీది తప్పే, నిన్ను చూసి రమ్మని పంపిస్తే నీ ప్రభువు మెచ్చుకుంటాడనిగా కాల్చెళ్ళావు ఇక్కడ లంకని. నన్ను చూసి రమ్మన్నాడా, నిన్ను లంక కాల్చి రమ్మన్నాడా? ఈ రాముడికి ఇష్టమని చేసావు ఈ పని. ఇప్పుడు వాళ్ళు చేస్తారు మండోదరిని జుట్టుపట్టి ఈడ్చుకు రమ్మంటే ప్రభు విభీషణుడు కనుక వీడ్చుకొస్తారు. ప్రభువుకి ఇష్టమైన పనులు చేస్తారయ్యా సేవకులు. నువ్వు దండించాలి అంటే దండించు ముందు. మనకే దండనలు, మన నలుగురికి దండలు లేచి ఆ తర్వాత ఇక్కడికి రావయ్యా. పాపానాం వా శుభానాం వా వధార్హాణం ప్లవంగమ కార్యం కరుణ మార్యేణ నకశ్చిన్నాపరాధ్యతి. ఒక్క తప్పు కూడా చేయను వాడు ఖచ్చితు ఎవ్వడు కూడా నా లేడయ్యా, ప్రపంచంలోనే లేడు అని చెప్పింది అమ్మ. రక్షించాలి వీరిని అని చెప్పింది. అయితే ఇదంతా ఏమిటి, అసలు అక్కడ జరిగిందా అని అంటే నిజానికి అక్కడేమీ వాద వివాదాలు ఏమీ లేవు, కానీ రక్షణ కోసమై అమ్మ ఇలా చేస్తుంది అని చెప్పి రామాయణ వ్యాఖ్యానాల్లో కూడా కనిపించే విధి. నమ్మాళ్ళు వారు రచించినటువంటి తిరువాయుమణి అనేటటువంటి దానికి భగవద్ విషయము అనే పేరు పెట్టి ఒక వ్యాఖ్యానాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉంటాం. వీడు 36 అంటారు నంబిళ్ళ గారు రాశారు, దాంట్లో చెబుతాడు ఆయన వాదము చేసైనా సరే అమ్మ మనల్ని రక్షిస్తుంది అంటాడు ఆయన. అమ్మనే ఆశ్రయించాలి, అహలహిల్లే నిరైమియన్రు అలర్మేల్ మంగై వ్రై మార్బా అని చెప్పే చోటు చెప్తాడు ఆయన. ఇలా కాపాడుతుంది అమ్మ, మనని కాపాడుతుంది అని చెబుతాడు. అది మనము చెప్పుకున్నాము ఎక్కడ విషయాలైనా. ఇక్కడ సహధర్మచరీతవా, నీకంటే ముందే నువ్వు రక్షించమని అడిగితే రక్షిస్తావు, అడగకుండానే రక్షిస్తుంది నా కుమార్తె, కనుక నీవేమి పాణి చేతికి
చేతి పట్టుకో అంటాడు. ప్రతీచ్ఛ గ్రహించు, నేను ఇస్తున్నాను అనలేదు, దీయతాం అని అనలేదు. కానీ కన్యాదానము అని అంటారు, ఇస్తారు అంటారు, కానీ అలా అనలేదు ఆయన. నువ్వు గ్రహించు అన్నాడు. అంటే ఆది దంపతులు కదా లక్ష్మీనారాయణుడు, మీరు ఈటానికి నేనెవడిని అన్నట్లుగా ఆ చేతితో చేయి పట్టుకున్న తర్వాత అన్నాడు, మీకు శుభం భద్రం అన్నాడు. అంటే దృష్టి దోషం తగులుతుంది అని భయం. అంత అనురూపమైనటువంటి వారు ఇద్దరు కూడా, ఆ సీతారాములు ఇద్దరు. అలా ఆ తర్వాత ఆ లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు వివాహాలు అయిపోయింది. 5 రోజులు పెళ్ళిళ్ళు చేశారండి. ఆ తర్వాత వారు బయలుదేరారు అయోధ్యకు. అప్పగింతలు పెట్టి పంపిస్తూ ఉన్నారు. అప్పుడు వచ్చాడు పరశురాముడు. అంటే అక్కడ మహేంద్ర పర్వతం ఉంది, మరి నడిచి రావాలి కదా. 5 రోజులు నడిచి హిమాలయ పర్వతముల దగ్గరకు వచ్చేసాడు ఆయన. ఎవడు ఎక్కడ రాముడు, రాముడు అంట. నా పేరు హరించాడు, నా కీర్తి హరించాడు. ఆ పేరు పోయింది, కీర్తి పోయింది. ఇదివరకల్లా రాముడంటే ఒక్కడే రాముడు, మరి కూడా భార్గవ రాముడా, పరశురాముడా, దశరథ రాముడా అని అడుగుతున్నారు. కనుక ఎవడు వాడు, నా గురువు ధనుస్సు విరిచాడట. ఎవరు? పరశురాముడి గుట్టి గురువు సాంబమూర్తి వారు. ఆయన దగ్గర 7 కోట్ల మహామంత్రములు, ధనుర్వేదమది ప్రళయకాలంలో వదిలేటటువంటి అస్త్రములు, అవన్నీ గ్రహించాడు. ఆయనే విశ్వామిత్రుడికి తన బంధువే విశ్వామిత్రుడు. అంటే ఆ విశ్వామిత్రుని సోదరికి మనవుడు అవుతాడు. అంటే విశ్వామిత్రుడికి కూడా మనవుడే పరశురాముడు. పొరపాటు 7 కోట్ల మహామంత్రములు సాంబమూర్తిని గూర్చి తపస్సు చేసి విశ్వామిత్రుడు గ్రహించాడు, పరశురాముడు గ్రహించాడు, ఇద్దరు కూడా గ్రహించారు. అలా గురువుగారు మాకు అని చెప్పి ఏది ధనువు ఎత్తావు, అది వాడుకలో లేదు, ఇదిగో నా దగ్గర వైష్ణవ ధనువు ఉన్నది. ఒకసారి విశ్వకర్మ 3 తయారు చేశాడు. 3 తయారు చేసి త్రిమూర్తులకి 3 ఇచ్చాడు. ఒకటి విష్ణుమూర్తికి, 2వది పరమశివునికి, మరొకటి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. నీవు విరిచినటువంటి ధనువు పరమశివుడిది ధనువు. ఇది కథ రామాయణంలో ఉన్నదే. మనం ఎక్కువ తక్కువలు అనేది అని చెప్పటం కోసం కాదు, కానీ ఆ శివకేశవులకి ధనువులు వచ్చిన తరువాత ఈ రెండింటిలో ఉన్నటువంటి తేడా, ఈ బలము తెలుసుకోవాలని చూడమన్నారు ఇద్దరిని కూడా. ఆయన ధనుష్ఠంకారం చేసేటప్పటికీ స్తంభించిపోయిందట ఈ పరమశివుని చేతిలో ఉన్నటువంటి ధనుస్సు. అందుకని అధికం మేనిరే విష్ణు దేవా సరిషిగణాస్తదా అని రామాయణంలోనే ఉన్నటువంటిది ఇది. చాలామంది చెప్పరు ఎందుకోసమంటే, ఇలా చెప్పినట్లయితే పరమశివునికి ఏదో ఆయన తక్కువైపోతాడేమో మరి ఏదో అనుకుంటారు. నిజానికి తక్కువేమీ కాదు, ఎవరి శక్తి వారిదే, ఎవరికి వారే, ఎక్కువ తక్కువలంటూ ఏమీ కాదు. పరమాత్మ ఏకోహవై నారాయణ, నారాయణుడే ఎప్పుడూ కూడా పరమాత్మ. మిగిలిన వారందరూ కూడా ఆయన అంశలే, ఎవరూ తక్కువ కాదు, అందరూ కూడా ఆయన అంశలే. కనుక ఇది తక్కువ కోసం చెప్పటం లేదు, ఇది సత్యము అని చెబుతూ ఉన్నా ఎవరైనా చూసుకోవచ్చు. రామాయణంలో ఉన్నటువంటిది ఇది, వాల్మీకి రామాయణంలో. కనుక స్తంభించిపోయిన ధనువుని ఈ విదేహనగర రాజులకు ఇచ్చేసాడు ఆయన, వాళ్ళు పూజించుకుంటూ ఉన్నారు. సరే, విష్ణుమూర్తి కూడా ఆ ధనువు మా వంశంలో వారికి ఇచ్చాడు, భృగువంశంలో వారికి, ఇదిగో నాకు వచ్చింది. ఆ బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నదే గాండీవమట, అది తర్వాత అర్జునుడి చేతిలోకి వెళ్తుంది, మహాభారత యుద్ధంలో ఉపయోగిస్తాడు ఆయన. సరే, ఈ ధనువుని ఎక్కిపెట్టానంటే ఆ ధరిని ఆ పరశురాముడు పట్టుకుని ఇద్దరు అందించేటప్పటికి ఈయన దాన్ని పట్టుకుని లాగాడు. ఆ ధనువుతో పాటుగా పరశురామునిలో ఉన్నటువంటి అంశం ఉన్నది, విష్ణువు అంశ, అది కూడా వచ్చేసింది ఇద్దరికి. వట్టి పరశురాముడు జీవుడే మిగిలాడు. జీవుడు ఒక జీవుని యందు అధికమైన తేజస్సు ఉంచాడు. కనుక దీన్ని ఆవేశ అవతారము అంటారు. పరశురాముడు కొంత దుష్ట నిగ్రహం కోసము పరమాత్మ అలా ప్రవేశపెట్టాడు. ఆయన ధర్మ సంస్థాపన కోసం వస్తూ ఉంటాడు. వచ్చేటప్పుడు రకరకాలుగా ఆయన పూర్ణావతారము, అంశావతారము, ఆవేశావతారము అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. దీంట్లో ఆవేశావతారం పరశురాముడు. మొత్తం ఇద్దరికి వచ్చేటప్పటికి వట్టి పరశురాముడు మిగిలిను. ఆ పరమాత్మ యొక్క తత్వము అవగాహన అయ్యింది,
అయిపోయిందా పరశురాముడు పని స్తోత్రం చేశాడు. మరి తీసుకుని దానికి బాణం ఎక్కిపెట్టాడు, ఏమయ్యా ఏం చేయమంటావు, నా యొక్క బాణము వ్యర్థం అవటానికి వీల్లేదు, ఒకే మాట ఒకే బాణము నాది, చెప్పు ఇప్పుడు ఏం చేయమంటావు అని అంటే ఏం చేయమంటాడు, పట్టడానికి వీల్లేదు, నీవు బ్రాహ్మణుడు అయిపోయావు, చంపడానికి వీల్లేదు, పని కాళ్ళు నరకనా అన్నాడు. అయ్యో కాళ్ళు నరికితే ఇంకేముంది, నా పని అయిపోతుంది, నేను ఎక్కడ తిరిగినా సరే భూమి మీద నివసించడానికి వీల్లేదు, మహేంద్ర పర్వతానికి పోవాలి. ఎందుకనంటే పూర్వం ఈయన 21 సార్లు క్షత్రియులను 21 సార్లు తిరిగి నరికి యజ్ఞం చేశాడు శమంత పంచకంలో. ఆ యజ్ఞం చేసినప్పుడు భూమిని దానం చేశాడు కశ్యప ప్రజాపతికి. ఇలా అందరూ దానం చేస్తుంటారు రాజులందరూ. ఆ తర్వాత మరలా కొంత ధనాన్ని ఇచ్చేసి ఆ ఋషులు వీళ్ళకి ఇచ్చిపోతూ ఉంటారు. ఇట్లాంటివి ఇప్పటికీ ఉన్నాయి, చాలామంది మనకి కూడా కనిపిస్తూనే ఉంటారు. గోదానం అని ఇస్తుంటారు చనిపోయిన వారికి, ఏదో ఆ వైతరిణి నది దాటానికి ఆ గోవుని దానం ఇచ్చి మళ్ళీ ఆ పురోహితుడికి కొంత డబ్బిచ్చి వీళ్ళే తీసేసుకుంటారు. వాళ్ళకేవో మంత్రాలు రావు తంత్రాలు రావు అనుకుంటుంటారు, కానీ వీడు చేసేటటువంటి ఇది నికృష్ట పనులు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ ఎవరి స్వార్థం వారిది, ఏదో వాళ్ళని వీళ్ళని కూడా వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, అవసరం లేదు. అందరూ కూడా చాలా గొప్పవారే కనుక అలాంటి పనులు చేస్తూనే ఉంటారు. అప్పుడు రాజులకు వీళ్ళే ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. మరి ఇప్పుడు కశ్యప ప్రజాపతి తిరిగి మరల పరశురాముడికి ఇవ్వాలి అని అంటే, తను జయించిన భూమి ఇదంతా ఇవ్వాలి అని అంటే ఆ ఋషులు బ్రాహ్మణులు ఒప్పుకోల. ఎందుకనంటే నువ్వు ఇక్కడ మళ్ళీ తిరిగిస్తే ఇక్కడే ఉంటాడు ఈ పరశురాముడు, ఇతడు తగాదాలు మారి రాజులతో తగాదా పెట్టుకుంటే రాజులు ఇతడిని ఏమీ చేయలేకపోయినా బలహీనులమైన మనని కులము మీద కక్ష కట్టి బ్రాహ్మణులమైన మనని చంపుతారు, ఇతడిని దానం తీసుకున్నటువంటి భూమి మీద ఉండకూడదని చెప్పవయ్యా పొమ్మను అని చెప్పారు. అంటే కశ్యప ప్రజాపతి చెప్పాడు వెళ్ళిపోమన్నాడు. మరి దానం ఇచ్చిన భూమి మీద ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపోయి అక్కడ సముద్రుడిని అడిగాడు దక్షిణానికి పోయి, సముద్రుడా నీలో నుంచి ఒక పర్వతాన్ని నాకు బయటికి రప్పించు, నేను దాని మీద నివసించాలి, లేకపోతే కుదరదు, ఇక్కడ ఉండటానికి వీల్లేదంటే ఆయన పైకి లేపాడు ఆ మహేంద్ర పర్వతం మీద. అక్కడ నివాసం ఇప్పుడు అక్కడికే పోవాలి కనుక నా పుణ్యలోకాలని ఆర్జించినటువంటిది ఉంది, పుణ్యం లోకాలను ఆర్జించిన పుణ్యం, దానిని నరికేయి, నా కాళ్ళ గమనం కాదు అదిగో ఆ గమనమును నరికేయి అన్నాడు. నిర్జితా తపసా మయా లోకములను తపస్సు చేత జయించా నేను, శరముఖేన ఆ వెక్కుపెట్టిన బాణం చేత దాన్ని కొట్టు అన్నాడు. దాన్ని కొట్టేశాడు అంటే ఇక ఆ పుణ్యలోకాలు లేవు ఆయనకి, మళ్ళీ తపస్సు చేసుకోవాల్సిందే. చిరంజీవి అంటారు, పరశురాముడిని కూడా ఉన్నాడు అంటారు. ఎక్కడుంటారో మరి మనకేం తెలుసు, మహాత్ములు ఎందరో ఏ పర్వత గుహల్లోనూ ఎక్కడో తపస్సులు చేసుకుంటూ ఉంటారు. అలా ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉన్నది, కశ్యప ప్రజాపతికి భూమి అప్పుడు దానం చేశాడు కనుక ఆమెకి కాశ్యపి అనే పేరు వచ్చింది, కశ్యపునికి కుమార్తెగా భావింపబడింది. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా కశ్యప గోత్రమే అంటారు. గోత్రం అంటే మూల పురుషుడు, అందరిది కూడా ఒకే గోత్రం కాశ్యప గోత్రం. ఇవన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి విషయములు. వీటిని ఇంకా కొంచెం ఇక్కడ ఏదో కొద్దిగా చెప్పుకుందాం. సన్యాసులందరికీ కూడా నారాయణ గోత్రం అండి, నారాయణ ఋషి. నరుడు నారాయణుడు ఇద్దరు ఉన్నారు కదా బదరీవనంలో, ధర్మ ప్రజాపతికి పుట్టిన వాళ్ళు. వాళ్ళు అష్టాక్షరి మంత్రాన్ని లోకంలో ప్రచారం చేసినటువంటి వాళ్ళు, గురు శిష్యులుగా ఉన్నారు. ఇప్పటికీ 2 పర్వతముల పేర్లు నరపర్వతము నారాయణ పర్వతము అక్కడ ఉన్నవి. సన్యాసులందరి గోత్రము నారాయణ గోత్రం, ఆయనే మూల పురుషుడు ఈ సన్యాసులకి. అందుకే ఏ సన్యాసి అయినా నారాయణ నారాయణ అనలసిందేనండి, నారాయణ స్మరణే, ఎతిర్ నారాయణ స్మరేత్, నారాయణుడినే స్మరించాలి, ఇది ధర్మశాస్త్రం. అందుకే ఇప్పటికీ కంచి కామకోటి పీఠాధిపతులైనా ఇంకెక్కడ శంకర మఠముల వారైనా అసలు శంకరాచార్యులు వారంటేనే నారాయణ పరత్వమే, ఆయన అద్వైతి కానీ శైవుడు కాదు శంకరాచార్యులు. ఇది ఒక ప్రచారం చేస్తున్నారు చాలామంది, శైవము శాక్తేయము ఆయన ఏదో రాసేశాడని అన్నీ ఆయన పేరు పెట్టుకొని బ్రతుకుతున్నారు అలా చెప్పుకొని. కానీ నారాయణ పరత్వం చెప్పినటువంటి వాడు శంకరాచార్యులు. దర్శనములో అద్వైతము, దర్శనం మాత్రమే, అంటే జీవుడు దేవుడు వేరు కాదు ఒకటే అయిపోతారు అని చెబుతాడు ఆయన. అది ఒక పెద్ద
దర్శనం యొక్క విధానం అది. నారాయణ గోత్రము అందరికీ కూడా, సన్యాసులందరికీ నారాయణ గోత్రము. అలాగే దీనిలో మరల అచ్యుత గోత్రము వైష్ణవ విష్ణు గోత్రము, పృథు చక్రవర్తి చెబుతాడు ఇది భాగవతంలో ఉన్నటువంటి మాట. అంటే అక్కడ ఆయన పన్నులు తీసుకునేటప్పుడు భటులకు చెబుతాడు విష్ణు గోత్రజులను మీరు అడగవద్దు పన్ను అంటాడు. అలాగే ఇతర ఋషి గోత్రములతో ఉన్నటువంటి బ్రాహ్మణుల దగ్గర తక్కువ తీసుకోండి అంటాడు. ఎందుకంటే వాళ్ళు సంపాదించి వ్యవసాయాలు చేయలేరు, ఎవరన్నా దానాలు ఇస్తే తీసుకునేవారే. ఆ తర్వాత వ్యవసాయములు చేసేవాళ్ళు, పండించేవాళ్ళ దగ్గర తీసుకోండి అంటాడు. ఆదాయాన్ని బట్టి పన్నేసినటువంటి వాడు ఆయన, ఆ పృథు చక్రవర్తి. కనుక విష్ణు గోత్రజులు ఉన్నారు అక్కడ. ఎవరండి విష్ణు గోత్రజులు అని అంటే విష్ణు భక్తులే విష్ణు గోత్రజులు. ఉత్తర దేశంలో విష్ణు భక్తులు చాలామంది సన్యాసులు కాని వారు ఉన్నారు, గృహస్థులే వారందరూ కూడా. ఆ జ్ఞానదేవుడు, నామదేవుడు ఇలాంటి వారు ఇంకా చాలామంది పండరీ భక్తులు ఇంకా ఇంకా ఎందరో అంటే అప్పటికి ఉన్నటువంటి వారు. ఆ భగవద్భక్తులు అందరూ కూడా విష్ణు గోత్రజులు. ఆ తర్వాత ఇంకొకటి, మనకి ఈ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి నమ్మాళ్ళవారు, దీనికి ప్రపన్న జనానికి ప్రపన్న జన కోటస్థులు నమ్మాళ్ళవారు. ఆ నమ్మాళ్ళు ఈ పంచ సంస్కారాలు అని మనకి మనము పొందాము. చాలామందిని గురువుగారి దగ్గర ఉపదేశం పొందటం అంటారు. భుజముల యందు శంఖచక్రములు తప్తం చేసి ముద్రించుట, ముఖమునందు ఊర్ధ్వ పుండ్రము, మెడలో నలినాక్షమాలలు, ఆ ద్వయమంత్రము, అలాగే ఆరాధన, భగవంతుడికి ఆరాధన చేయటము, ఈ ఐదుంటిని కూడా ఐదు సంస్కారములు అంటారు. దీనికి మూల పురుషుడు నమ్మాళ్ళవారు. కనుక ప్రపన్న జన కూటస్థుడాయన. ఇక్కడ ప్రపన్న గోత్రము ఇది అందరిది కూడా, లేదా శఠవైరి గోత్రము. ఈ విషయాన్నే నేను ఎప్పుడూ మీకు చెబుతూ ఉండేటటువంటి అలహీయ మనవాళ పెరుమాళ నయనార్ అనేటటువంటి ఆయన ఆచార్య హృదయం అనే గ్రంథంలో చెబుతాడు. ఈ ఋషి గోత్రాలు మిగిలిన ఈ గోత్రాలు పెట్టుకున్న వాళ్ళందరూ అచిత్ సంబంధులు అన్నాడు. ఈ పరకాల పరాంకుశ భాష్యకార గోత్రమును పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అయన సంబంధులు అంటాడు ఆయన. కనుక ఇది కూడా ఒకటి తెలుసుకోవాలి మనం, ఎక్కడ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. అందరూ గొప్పవారే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. నేనెక్కువ నువ్వు తక్కువ అనటమే పొరపాటు. ఎవరికి వారికి తగినటువంటివి అన్నీ ఉన్నాయి. ఎవరు వారు వారికి తగినవి చేసుకుంటూ, ఎంతమంది ఈ వైష్ణవంలో ఉండి దీనిని ఆచరిస్తూ ఉంటారో, ఎవరు ఎలా ఆచరిస్తూ ఉంటే వారికి ఎలాంటి పేర్లే ఉంటాయి. మనం మాత్రం ఆ పరాంకుశ గోత్రమే చెప్పుకుంటాం, శఠారి గోత్రమే చెప్పుకుంటాం. నేను చెప్పుకుంటాను, మరి ఇతరుల సంగతి ఏమో, శఠారి గోత్రమే చెప్పుకుంటాను నేను. కనుక ఇలా గోత్రాలు వచ్చినటువంటి, గోత్రం అంటే మూల పురుషుడు అని అర్థం. ఒకప్పుడు పిచ్చుక గుంటల వాళ్ళు కొండవీడు నుంచి వచ్చి అందరికీ గోత్రాలు పెట్టేశారు. చాలామంది మర్చిపోయారు. మొదట్లో మూల పురుషుడు ఎవరో తెలియక ఆ దబ్బనాల గోత్రం అని, పైడిపాల గోత్రం అని, ఇలా అచిత్ సంబంధమైన గోత్రాలు. గోతాలు కుట్టుకునే వాళ్ళకి దబ్బనాల గోత్రం, ఇలా ఏ పని చేసేవాళ్ళకి ఆ గోత్రాలు పెట్టిపోయారు. గోత్రం అంటే మూల పురుషుడు, ప్రాణము ఉన్నటువంటి వాడు. దబ్బనాలకేం ప్రాణము, గోతాలు గుచ్చుకునేవి ఇలాంటివి అన్నమాట అవి. ఇలా కొంత వైజ్ఞానికంగా కూడా మనం తెలుసుకొని ఉంటే తగాదాలు పడాల్సిన అవసరం లేదు. ఎక్కువలంటూ ఎవ్వరూ లేరు, అందరూ సమానులే. నీకంటే నేను ఎక్కువ అని అనడమే పొరపాటు, ఎవరినైనా సరే అందరూ గొప్పవారే. సరే, అలా కాశ్యప గోత్రం ఈనాటికి కూడా గోత్రం తెలియని వారికి మేము చెబుతాంలే అని కాశ్యప గోత్రం చెబుతారు. అందరూ కాశ్యప గోత్రజులే అన్నట్లుగా అది అక్కడ జరిగినటువంటి ఒక ఐతిహ్యము, ఒక అంశము. అలా వెళ్ళిపోయాడు. తర్వాత వీరు వచ్చారు, పట్టణము అంత అలంకరించారు, ఊరేగింపు చేశారు, హాయిగా సుఖంగా ఉంటూ ఉన్నారు. ఇక వారి యొక్క ఈ సంసార జీవితము వాల్మీకి మహర్షి ఇక్కడ చెప్పాడు. ఆయన చాలా ధ్వని గంభీరమైనటువంటి పదములతో చెప్పాడు, వాటిని చెప్పుకుందాం కొంచెమే.
రామస్తు సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. రామచంద్రస్వామి సీతయా సీతాదేవితో కూడి బహూన్ ఋతూన్ విజహార చాలా ఋతువులు, ఋతువులంటే రెండు నెలలు కలిసి వసంతము గ్రీష్మము వర్షాకాల వర్ష ఋతువు అంటే చెప్పుకుంటాం కదా, అలాంటి ఋతువులలో ఈయన సుఖాలని అనుభవించాడు. సీతయా అంటూ ఉన్నారు. సీతయా ఎందుకన్నాడంటే అయోనిజయా సహ అయోనిజ సీతమ్మ వారి శరీరములు అప్రాకృత శరీరములు అన్నాడు ఈయన వాల్మీకి మహర్షి. అప్రాకృత శరీరములు అంటే మనలాంటి శరీరములు కావు ఇద్దరివి కూడా, పంచోపనిషణమయ శరీరములు కనుక వారు అలా సుఖములను అనుభవించారు. ఎలాగు అనంటే మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. మనస్వి రాముడు, రాముడేమో సీతాదేవి యొక్క హృదయంలో ఏమి ఆలోచన ఉన్నదో తెలుసుకునేటటువంటి వాడట. రాముడికి తెలిసిపోయేది ఆమె హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నవో. తస్య హృది సమర్పిత, తస్య సీతాదేవి కూడా ఆమె రాముని మనస్సులో ఏమున్నదో కూడా ఆమె తెలుసుకునేదట. అయితే ఇది కావాలి అది కావాలని అడగవసరలా. ఇప్పుడు వాళ్ళైతే ఎంత అరిచి తెచ్చినా ఘీ పెట్టినా కూడా కావాలని అడిగిన ఏం తెచ్చారు. అన్నం కావాలంటే సున్నం పెట్టి, పాలు కావాలంటే నీళ్లు పోసి ఇలా ఉంటాయి. ఇంకా కూడా చాలా చక్కగా చెప్తూ ఉంటారు మన గురువు గారు, పెద్ద గురువు గారు చెప్తూ ఉండేవారు ఎప్పుడు. సంసారం ఎలా ఉన్నది అని అమ్మాయి బాగున్నదా అని అడిగారట పెళ్ళైన తర్వాత అత్తగారింటికెళ్తే. అదే వచ్చిందిగా అడుగు, మా అమ్మాయినే అడుగు అని చెప్పిందా అని. అమ్మా బాగుందా అంటే చాలా బాగుందమ్మా, అబ్బో అసలు ఏమి సరసం అనుకున్నా మీ అల్లుడు గారు నేను బహిరే సరసం. ఏంటంటే తమలపాకుతో నేను తానొకటంటే తలుపు చెక్కతో నీరుండంట. తమలపాకుతో ఇట్లా అంటాడట భర్త, అంటే మెల్లగా గోకుతాడు ఆ తమలపాకు, మెత్తగా ఉంటుంది కదా అది. అలా ఆయన తమలపాకుతో అంటే తలుపు చెక్క తీసుకుని నేను రెండంటాను అంటుంది, తలుపు చెక్కతో కొట్టుద్దట. ఇది సరసం అంటే తలుపు చెక్కతో కొడితే వాసిపోతుంది ఒళ్ళు. అలా కాదు, మనసులో ఉన్నటువంటి భావములను తెలుసుకొని, ఒకరి మనసులో ఉన్నటువంటి ఒకరు తెలుసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా తెలుసుకోవటంలో కూడా చాలా గొప్పగా రామచంద్రస్వామి అంటూ ఉండేవాడట. ప్రేక్షిత జ్ఞాస్తు కోసలాహ, ఓ సీత మా కోసల దేశం వాళ్ళు ఎలాంటి వారు అనుకున్న, సామాన్యులు అనుకున్నావా? ప్రేక్షిత జ్ఞాస్తు, కంటి చూపుతో భావం ఏంటో తెలుసుకోగలరు. మీ చూపుని చూసి, మీ కంటి చూపునే చూసి భావాలేంటో తెలుసుకోగలరు సుమా. మా దేశం వాళ్ళు అంటే ఈయన ఆ సీతాదేవి చూపులను చూసి అభావాన్ని గ్రహిస్తున్నాను అని చెప్పటం. అలాగా అండి, ఏమిటో మరి పాపం మా వాళ్ళు, మేము ఇంకొంచెం వెనకబడి ఉన్నాములేండి. మా దేశం వెనకబడి ఉంది, ఏదో కొండ ప్రాంతం కదా మాది. మరి ఎలా గ్రహిస్తారు మీ వాళ్ళు అని అంటే ఆమె చెప్పింది, ఇంగితజ్ఞాస్తు మైథీయా, మాకు అవసరం లేదండి కంటి చూపు. మరి ఇంగితము హృదయం లోపలే ఏమనుకుంటున్నారో మాకు తెలిసిపోద్ది. అంటే హృదయం లోపల ఈ కంటి చూపు కంటే ముందది, ఇక్కడ సంకల్పించింది హృదయములో సంకల్పించిందే తర్వాత కళ్ళల్లో కనపడేది. ఈ కళ్ళల్లో కనపడితే కానీ అంటే ఒక స్టెప్ పైకి వస్తే కానీ తెలుసుకోలేని వాళ్ళు కోసల దేశవాసులైతే హృదయములో అనుకుంటూ ఉండగానే తెలుసుకునేవాళ్ళు మా మిథిలా నగరవాసులు అన్నది అమ్మ, అంటే సీతమ్మ. రాముని లోపలేముందో కూడా తెలుసుకునేటటువంటిదట, అంటే అక్కడ కూడా ఆమె ఎక్కువయ్యింది అన్నమాట. ఇలా వారి యొక్క సరసము సాగుతూ ఉన్నది. ప్రియాతు సీతారామస్య దారాః పితృకృతా ఇతి గుణాద్రూపగుణాచ్చాపి ప్రీతిర్భూయో అభ్యవర్తత. ఆ రామచంద్రస్వామి ఇష్టపడేవాడు సీతమ్మని. ఏమిటనంటే దారాహ పితృకృత, మా తండ్రి గారు ఇష్టపడి చేశాడు ఈ పెళ్ళి అని ఆనందపడి దానికి సంతోషము. గుణాత్తు రూపగుణాత్తు ఆమె యొక్క
మంచి గుణములు, అది ఆత్మగుణములు. ఆ ఆత్మగుణములు చూసి ఆనందపడేవాడు. రూపగుణములు అంటే అందము, ఆ రూపమంతా రూపానికి అందము. మనస్సు గుణములు, మృదుత్వము, ఇలాంటివన్నీ కూడా చాలా సంతోషించాడు రాముడు. తస్యాశ్చ భర్త ద్విగుణం హృదయే పరివర్తతే. ఆ సీతమ్మేమో ఈయనకంటే రెండు రెట్లు ఇంకా ఆనందాన్ని అనుభవించేదట. ఈయన పొందిన ఆనందం మీద మరొకటి, దాన్ని ద్విగుణం చేసి ఇంకొక రెట్లు పొందేది ఆమె. అంతర్జాతమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం తదా తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజ దేవతాభిస్సమారూపే సీతా శ్రీరివ రూపిణి. ఆమె శ్రీరివ, లక్ష్మీదేవి వలె ఆ రూప సౌందర్యము కలిగినటువంటిది సీత. ఆమెను చూసి రామచంద్రస్వామి ఆనందపడుతూ ఉన్నాడు. ఆ రామచంద్రస్వామిని చూసి సీతమ్మ బహూన్ ఋతూన్ విజహార, అనేక ఋతువులు అంటే వారు ఎంతకాలం అండి ఇలా అనుభవించారు? 13 సంవత్సరములు అనుభవించారండి. సుఖాలు 13 సంవత్సరములు. తయాస రాజఋషిసుతోభిరామయ సమే యువాన్ ఉత్తమరాజకన్యయా అతీవ రామ సుశుభేతి కామయ విభుశ్రియా విష్ణురివామరేశ్వర. రామచంద్రస్వామి ఆయన అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. వాల్మీకి మహర్షి తయా స రాజఋషి సుతోభిరామయ, ఆమె రాజఋషి సుత, రాజఋషి జనక చక్రవర్తి, రాజులలో ఋషి వంటి వాడన్నమాట. అటువంటి ఆయన కుమార్తె అభిరామయ, చాలా మనోహరమైనటువంటిది ఆ సీతమ్మ. సమేయువాన్, ఆమెతో కూడినవాడు రాముడు. ఆమె ఉత్తమ రాజకన్య, ఆమెతో కూడి ఉన్నాడు. సీతమ్మతో కూడి ఉన్నటువంటి రాముడు ఎలా ఉన్నాడు అని అంటే అతీవ సుశుభే, మిక్కిలి ప్రకాశించాడట. అంటే అంతకు ముందు ఉన్నటువంటి తన తేజస్సు కంటే ఇంకా పెరిగింది, ఇంకా రెట్టింపు. ఆ ద్విగుణం, త్రిగుణం, చతుర్గుణం, అష్టగుణం పెరిగిపోయింది రామచంద్రస్వామి యొక్క తేజస్సు. విభుశ్రీయ విష్ణురివ అమరేశ్వర, ఆ దేవతలకు, నిత్యసూరులకు విభువై ప్రభువైనటువంటి ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కూర్చొని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారు సుమా. ఇలా ఎక్కడుంటారండి వీరు లక్ష్మీనారాయణులు? ఎక్కడుంటారు అని అంటే నిత్య విభూతిలో ఉంటారు, శ్రీ వైకుంఠలోకంలో ఉంటారు. అమరులు అని కూడా వారినే అంటారు. ఇక్కడ దేవతలు కాదు, ఇక్కడ దేవతలు లోకంలో లౌకికమైనటువంటి అమరులు వీళ్ళు. కానీ అమరులు అని అంటే ఎక్కువగా నిత్య విభూతి వారే. నమ్మాళ్ళు వారు కూడా అంటూ ఉంటాడు ఆయన, అమరర్గడ్ అధిపతి అంటాడు ఆయన. ఆ అమరులకు అధిపతి ఈయన అని, అంటే ఈ దేవతలకని కాదు, నిత్యసూరులకి అధిపతి. నిత్యసూరులకి అధిపతి అయినటువంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కూడి ఉన్న స్థితి ఇక్కడ ఉన్నది అన్నాడు ఆయన. అలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆ స్థితిని ఇలా ఎందుకు చెప్పాడో రేపు చెప్పుకుందాం, చాలా సమయం అయిపోయి ఉండొచ్చు. చూద్దాం రేపు ఆ విషయం ఏమిటో, అసలు వారు ఆ శ్రీవైకుంఠ లోకములో అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో కాస్త ఒక్కసారి మనం కూడా ఈ సీతారాములు లక్ష్మీనారాయణులుగా ఉన్న స్థితిని ఊహించుకొని మనం అక్కడికి వెళ్ళి అక్కడ రేపు ఒక అద్భుతమైనటువంటి విచిత్ర గాథలను సృష్టించుకుందాం. విచిత్ర గాథలే అవి, సృష్టించుకుని విందాం. ఇంతకుముందు ఉన్నటువంటి వాటిని చక్కగా చెప్పుకొని విందాం. రేపు వచ్చే వాటి కోసం చక్కగా ఎదురు చూస్తూ ఉండండి. లక్ష్మీనారాయణుల ముందు కూర్చున్నప్పుడు ఏమి జరుగుతూ ఉంటుందో చూద్దాం. ఇలా హాయిగా మన కాలాన్ని గడుపుదాం, ధైర్యంతో ఉందాం, ఇంట్లోనే ఉందాం, జాగ్రత్తగా ఉందాం. జై శ్రీరామ్.